పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదైనా కాల్ పవన్ వస్తుందని కళ్యాణ్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? సార్, ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఆయన టీడీపీ ఒత్తిడికి గురయ్యి టికెట్ మార్చి నా భుజం మీద తుపాకి పెట్టి కాల్చి నన్ను దోషిగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మాత్రం నాకు తేలాలి. దాని గురించి నేను చూస్తున్నాను ఆయన ఏం చెప్తారండి. ఆయనకి రాసినటువంటి ఉత్తరంలో అదే రాశాను నేను. 2014 ఈ విధంగా ఒక ఆయన చెప్పారు. 15 ఐఆర్ఎస్ సర్వే జరిగింది. 15 గిడ్డి సత్యనారాయణ అంతకు ముందు వారం రోజుల నుంచి గిడ్డి సత్యనారాయణ ఆయన నేను పోటీ చేస్తానని చెప్పి పీగన్నులో తిరగడం మొదలు పెట్టారు. ఇన్ని జరిగి మీకు అన్ని తెలుసు, కానీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని నా వల్ల అని నా మీద దాన్ని దోషిగా చూపెట్టడం మాత్రం అది ఎంతవరకు సమంజసం అని మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాను సార్. ఇదే విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పిస్తున్నాను ఆయనతోటి. రైట్ అండి, అంటే ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అక్కడ? ఖచ్చితంగా అండి, వెయిట్ చేస్తున్నాను అపాయింట్మెంట్ కోసం. రైట్, ఈసారికి ఆనందరావుకి మీరు సపోర్ట్ చేయండి, నెక్స్ట్ చూద్దాం. అంటే ఏదండి పవన్ కళ్యాణ్ ఆయన అలా చెప్తే నేను అడిగేది కూడా నేను కొన్ని నాకున్న చిన్న నేను కొన్ని ఆయన అడుగుతాను కదా. ఆయన నేను తిరిగి నేను ఏదైతే అడుగుతున్నానో ఆయనకి నాకు వాటికి ఆయన జవాబుదారీగా ఉండి సమాధానం చెప్తే అప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తాను నేను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి క్లారిటీ ఇచ్చినందుకు. రైట్, అది శెట్టిపతుల రాజబాబు చెబుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా అమలాపురం జనసేన పార్టీకి కంచుకోట లాంటిది, చాలామంది మెగా అభిమానులు ఉన్నారు. సో అటువంటి కంచుకోటలో జనసేనకు టికెట్ ఇవ్వడం అనేది చారిత్రక అవసరం అని చెప్తూ ఉన్నారు. ఆయనకే కాదు, వేరెవరికైనా టికెట్ ఇచ్చినా తాను సపోర్ట్ చేస్తానని చెప్తోన్న పరిస్థితి. సో ఆనందరావు కాకుండా ఇప్పుడు ఏదైనా మార్పులు చేర్పులు చాలా చోట్ల జరుగుతున్నాయి కాబట్టి ఆనందరావు కాకుండా వేరే వాళ్ళు ఎవరు